నేను అక్క ఫస్ట్ టైం ఫ్లైట్ లో సూరత్ వెళ్తున్నాం అనేసి ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది ఉద్వేగంతో ఫస్ట్ టైం ఫ్లైట్ లో ట్రావెల్ చేయబోతున్నాము చూడండి వాడి గ్లాస్ చూడండి అసలు తీయకుండా గొడవ చేయకుండా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా రుద్వేత్ స్విమ్మింగ్ చేస్తాడు నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అక్క ఊరికే టబ్ లో స్విమ్మింగ్ కాదు ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్ సో ఈరోజు చాలా స్పెషల్ అండి ఏంటంటే రుద్వేత్తో పాటు నేను అక్క ఫస్ట్ టైం ఫ్లైట్ లో సూరత్ వెళ్తున్నాం అనేసి ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సో రుద్వేత్ ఫుల్ రెడీ అయిపోయాడు సో నేను అక్క రెడీ అయిపోయాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కలిసి వెళ్దామని ఏంటంటే అర్లీ మార్నింగ్ ఫ్లైట్ అన్నమాట అందుకే వాడు కొంచెం నిద్రలో ఉన్నాడు కానీ గుడ్ బై ఎడవట్లేదు రెడీ అయ్యాడు రుద్రేష్ సో వాడి స్పెషల్ సూట్కేస్ చూడండి అది రుద్రేష్ సూట్కేస్ అన్నమాట వాడు బట్టలు అమ్మి దాంట్లో పెట్టుకున్నాడు రుద్రే అది నా సూట్కేస్ ఉంటుండేది వాడిది ఇద్దరిది రెడ్ డ్రెస్ అక్కది బ్లాక్ కలరు వాడి స్ట్రాలరు అంటే ఫ్లైట్లో వెళ్తున్నాం కదా ఎలా ఉంటుంది ఏంటి వాటితో ఫస్ట్ టైం తెలీదు అన్నీ తీసుకెళ్తున్నాను మెడిసిన్స్ అన్నీ ఏమేమి ఉండాలో పిల్లలకి అక్క అన్నీ చెప్పాను నాకు అన్నీ పెట్టుకున్నాను సో మీ అందరినీ నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళి కలుస్తాను అక్కని నేను చూపిస్తాను మీ అందరికి ఎందుకంటే అక్క తీస్తున్నారు వీడియో చెప్పక్క నువ్వు కూడా రుద్వేత్తో పాటు వెళ్తున్నాంగా హాయ్ గుడ్ మార్నింగ్ రుద్వేత్తో ఫస్ట్ టైం ఫ్లైట్ లో ట్రావెల్ చేయబోతున్నాము సో రుద్వేత్ ఎలా అడ్జస్ట్ అవుతాడో ఏంటో తెలియదు ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటాడు మళ్ళీ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటాడు తెలియదు మాకు కూడా అది క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది సో ఇద్దరు కలిసి వెళ్ళబోతున్నాము ఆ మెమరీస్ని మీ అందరితో కీర్తి షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తుంది పొద్దు పొద్దున్నే నాకు క్యాబ్ వాళ్ళతో 3:00 అయిపోయింది అనమాట ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 750 రూపీస్ చూపిస్తుంది అదే చాలా ఎక్కువ ఇంకా డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు సో క్యాన్సిల్ చేసి టైం అయిపోతుంది వెయిట్ చేస్తున్నాము సో అక్కడ కలుద్దాం ఎయిర్పోర్ట్లో నేనైతే డైలీ స్నానం చేసి నా డే రొటీన్ని స్టార్ట్ చేస్తాను అది కూడా నాకు ఇష్టమైన బి బాడీ వైజ్ 1% సాలిసాలిక్ యాసిడ్ బాడీ వాష్తో స్నానం చేస్తాను అండ్ ఇది నేను ట్రిప్కి వెళ్తున్నప్పుడు కూడా నాతో పాటు క్యారీ చేస్తాను రీసెంట్గా నా బ్యాక్ అప్పర్ బాడీ పైన పింపుల్ వస్తే నేను బి బాడీ వైజ్ వల్ల డర్మాటాలజిస్ట్ని కలిశాను అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ కాన్ఫిడెన్షియల్ కూడా నాకు ఇంకొక విషయం తెలిసింది డాక్టర్ని కలిసినప్పుడు మనకి ఓన్లీ ఫేస్ మీద కాకుండా మన బాడీలో అప్పర్ బ్యాక్ పైన అండ్ చెస్ట్ ఏరియా నెక్ ఏరియాలో కూడా మనకి పింపుల్స్ వస్తుంది అది కూడా మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ రిలీజ్ అండ్ డెత్ సెల్స్ వల్ల వస్తాయి బి బాడీ వైజ్ డాక్టరు నాకు నా బాడీ వాష్ రొటీన్లో సాలిసాలిక్ యాసిడ్ని యాడ్ చేసుకోమని చెప్పారు ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి 1 సాలిసాలిక్ యాసిడ్ ఉంటుంది ఇది వచ్చి మన స్కిన్లో పైన ఉన్న పింపుల్స్ని రిమూవ్ చేస్తుంది డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది 2 వచ్చి కామోమైల్ ఎక్స్ట్రాక్ట్ ఇది వచ్చి మన స్కిన్ పైన ఉన్న రెడ్డిష్ని స్మూత్ చేసి మనకి రిఫ్రెష్ ఇస్తుంది ఈ బాడీ వాష్ స్మెల్ చాలా బాగుంటుందండి అండ్ మీలో ఎవరికైనా స్కిన్ పైన అంటే మీ బాడీ పైన పింపుల్స్ ఉంటే ఇది యూజ్ చేయడం వల్ల మీకు 3 మంత్స్లో మంచి రిజల్ట్ వస్తుంది నేను దీన్ని 100% ట్రస్ట్ చేస్తాను ఎందుకంటే దీన్ని డర్మాటాలజిస్ట్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు ఇందులో ఎలాంటి ఆల్కహాల్ పారాబెన్ సిలికాన్ సల్ఫేట్ ఇలాంటిది ఏమీ లేదు 100% సేఫ్ నేనైతే బి బాడీ వాష్ వల్ల బాడీ వాష్ని రికమెండ్ చేస్తున్నాను 100% సేఫ్ మీరు ఇప్పుడు బయట బాడీ వాష్ని తీసుకోవాలంటే 200 ml ఎంత పే చేస్తున్నారు 1000 నుంచి 1500 వరకు మనం పే చేస్తున్నాము కానీ ఇది 350 ml ఉంది కానీ దీని ప్రైస్ ఎంత తెలుసా 489 రూపీసే అంతేకాదు ఇది మనకి 4 మంత్స్ వరకు కూడా యూజ్ వస్తుంది మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అంతేకాకుండా ఆన్లైన్లో పేమెంట్ చేస్తే 20% క్యాష్ బ్యాక్ కూడా ఉంది
నేను బీ బాడీ వైజ్ వల్ల ఎయిర్ గమ్మిస్ని కూడా యూజ్ చేస్తాను. ఇదొచ్చి డిజిటల్ హెల్త్ క్లినిక్ కూడా. నాలా మీలా ఎంతోమంది ఉమెన్స్కి వెల్నెస్ జర్నీని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు స్కిన్ గురించి, హెయిర్ గురించి, ఇంటిమేట్ గురించి అండ్ వెయిట్ గురించి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ కాన్ఫిడెన్షియల్ కూడా. ఇంకెందుకు ఆలస్యం? కింద వీళ్ళది డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి లింక్ని చెక్ చేయండి. సో ఇక్కడ చెక్కింగ్కి వచ్చాము, హ్యాండ్ లగేజ్కి వచ్చేసాము, ఈజీగా ఉంటుంది అనేసి. హాయ్. సో చెక్కింగ్లో వెళ్తున్నాము, లైన్ ఉన్నారు, బోర్డింగ్ 6:30, టైం అయిపోతూ ఉంది. అక్క వీడియో తీస్తున్నారు కాబట్టి అక్క అక్కడ ఉన్నారు, అక్కను కూడా చూపిస్తాను. బట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సో ఇంకా ఫ్లైట్ ఎక్కాక తెలీదు, ఆకలిస్తుంది, అందుకే అక్కని తిందాం, కాఫీ తాగదామని తెలుస్తున్నాను. టిఫిన్ చేశాక ఫ్లైట్ని ఏంటి వాళ్ళు ఎలా ఉంటారని నేను చూపిస్తాను. లోపలికి వచ్చాము, కూర్చున్నాము, రుద్రే కూర్చున్నాడు. వాడికి నిద్ర వస్తుందంట, ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఓకే అమ్మ. రుద్రే ఆడుకుంటున్నాడు, ఎక్కడెక్కడ ఏం తీపాలో ఏం తీయాలో అన్ని చూస్తున్నాడు. ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము. నిజం చెప్పినా ఇక్కడ అస్సలు ట్రాఫిక్ లేదు, చాలా ఫ్రీగా ఉంది హైదరాబాద్ కన్నా. మా అక్కకి అయితే బాగా నచ్చింది, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తారు కదా మీకు నచ్చింది కదా, ఇక్కడ అస్సలు ట్రాఫిక్ లేదు. అది కొంచెం ట్రాఫిక్ ఉండి మూవ్ అవుతుంది, అదే వాళ్ళకి చాలా ట్రాఫిక్ అంట. మా దగ్గర చాలా ట్రాఫిక్ అంటే ఐ థింక్ నేను చెప్పక్కర్లేదు, మీ అందరికి బాగా తెలుసు. సో రుద్రేద్ అయితే ఆడుకుంటున్నాడు, అమ్మయ్యా వచ్చి రూమ్ లో బెడ్ మీద కూర్చున్నాను అని. యాక్చువల్లీ సూరత్ లో ఏమున్నాయి ఫేమస్ ఏంటి అనేది చాలా గూగుల్లో అక్క సర్చ్ చేశారు, అందులో ఇది చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాము నేను అక్క. చూద్దాం, దీని పేరు గోపి తలావ్. గోపి తలావ్ కానీ ఎంత రెడీ అయ్యి వచ్చాము చూడండి. నేను అక్క రుద్వేద్ అందరూ ఫస్ట్ హాయ్ చెప్పేద్దాం. మేమంతా ఓకే, వీడిని చూడండి, వాడి గ్లాస్ చూడండి, అస్సలు తీయకుండా గొడవ చెయ్యకుండా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎలా ఉంచుకున్నాడో చిన్ని కంద. సో ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది అంటే నాకు చూడండి, నీకే తెలుస్తుంది సేమ్ మన హుసేన్ సాగర్ లాగా ఉంది, చిన్ని హుసేన్ సాగర్. కానీ ఏదో పెద్దగా ఉంటుంది అనుకున్నాను. నేను హైదరాబాద్లో కూడా రుద్వేద్ని తీసుకొని హుసేన్ సాగర్కి వెళ్ళలేదు, ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను. చూస్తే చిన్నగా ఉంది. సో ఇప్పుడు రుద్వేద్తో నేను అక్క సరదాగా అలా బోటింగ్ ఇంకా ఏమేమి ఉన్నాయన్నీ మీతో కూడా నేను ఆడుతూ షేరింగ్ చేసుకుంటాను విత్ స్వీట్ మెమోరీస్ అని. అండ్ ఇది అక్క రుద్వేద్ కోసమే గిఫ్ట్ ఇచ్చారు నాకు, క్యారీ చేయడానికి, ఇలా ఈజీగా వాడికి కంఫర్టబుల్గా ఉండాలని వాళ్ళ పెద్దమ్మ. సో వెళ్దాం అయితే వాళ్ళతో పాటు.
బోటింగ్ ఉందంట, బోటింగ్ ఆడదామని. సో ఐ థింక్ రుద్వేద్ కి ఈసారి ప్రతిదీ ఫస్ట్ టైమ్ అనుకుంటా. బోటింగ్ కూడా ఫస్ట్ టైం, ఫ్లైట్ లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం, సూరత్ ఫస్ట్ టైం, ఇలా మేమిద్దరం కలిసి రుద్వేద్ తో ఫ్లైట్ లో రావడం ఫస్ట్ టైం. అంటే చాలా లాంగ్ టైం నేను షూటింగ్ వెళ్తున్నప్పుడు అక్కతో ఇలా వెళ్ళేదాన్ని, మళ్ళీ ఇప్పుడే నేను అక్కతో కూడా ఇలా బయటికి వచ్చాను, అది కూడా హ్యాపీగా ఉంది నాకు. సరే పద లైఫ్ పోతుంది, మనం వెళ్ళి బోటింగ్ ఆడదాం. బాహుబలి అనుష్కని తీసుకెళ్తారు కదా, అలా నేను అక్క రుద్రేద్ ని తీసుకెళ్తున్నాము అంస బోటింగ్ లో. జిగ్ 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 రుద్వేద్ కి వాటర్ అంటే చాలా ఇష్టం. చాలా బోటింగ్ కి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో వెళ్ళి తీసుకుంటున్నాం, ఇదా బా. బోటింగ్ కి వచ్చేసాము, కానీ ఇక్కడ ఇది జాయిన్ కంపల్సరీ మన ప్రొటెక్షన్ కోసం. ఒకవేళ ఇన్ కేస్ పడిపోతే అని. కానీ వాటర్ అంటే ఇష్టం. రుద్వేద్ స్విమ్మింగ్ చేస్తాడు, నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను అక్క, ఊరికే టబ్ లో స్విమ్మింగ్ కాదు. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? లేట్లో నాకైతే వాటర్ అంటే చాలా భయం. రుద్వేద్ కి చాలా ఇష్టం, నాకు స్విమ్మింగ్ వస్తుంది కాబట్టి ఇద్దరిని నేను ఇలా కాపాడుతాను. అలా అవ్వదు అంటే చెప్తున్నా అంతే. రుద్వేద్ కి జాకెట్ లేదంట, అందుకే నేను ఇలాగే కూర్చోపెట్టుకొని నేను జాకెట్ వేసుకుంటున్నాను. ఇంతసేపు మంచిగా పెట్టుకున్నాడు, ఇప్పుడు తీసేశాడు. యుద్ధానికి సిద్ధం అవుతున్నా, మంచిగా పెద్దమ్మా. ఓకే డన్ రెడీ. సో మనం ఇప్పుడు బోట్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ చాలా మంది వెళ్ళారు. మనది చెప్పానుగా హంస, రుద్వేద్ కోసం స్పెషల్ బోట్ హంస. హ్యాపీ రుద్వేద్, హ్యాపీ? ఇక్కడ తెలియదు, అక్కడ కూర్చున్నాక వాడు ఫుల్ హ్యాపీ వాటర్ చూసి. అయ్యయ్యో ఏమైపోయిందంటే చీకటి అయిపోతుంది అనేసి హంస బోటింగ్ ఇవ్వట్లేదు. రుద్రేద్ సారీ, ఇది అమ్మాయి సారీ, వాడు అక్కడే చూస్తున్నాడు వాటర్ ఎప్పుడు మనం బోటింగ్ వెళ్తామా అనేసి. వాడికి చాలా ఇష్టం అన్నమాట. అదిగోండి వాడి స్మైల్ తెలుస్తుంది, అదిగో వాళ్ళందరికి ఎట్టు స్మైల్ చేస్తున్నాడు వాడు అది చూసి. సో అందుకే ఇక్కడ నించొని వెయిట్ చేస్తున్నాము. బోట్ స్వాన్ బోటింగ్ వెళ్ళట్లేదు, అందరూ కలిసి వెళ్ళే బిగ్ బోటింగ్లో వెళ్తున్నాము. అలాంటి బోటింగ్లో సో ఇప్పుడు బోట్ రెడీగా ఉంది రుద్వేద్ కోసం. ఓ ఇది మొత్తం వాటర్ అన్నమాట, వాటర్ మీద నడుచుకొని వెళ్తున్నాము. మనం ఎక్కుతున్న బోట్ ఇదే బ్రిడ్జ్ ఊపుతుంది. వాటర్ బోట్ అయితే ఎక్కేసాము, రుద్వేద్ డ్రైవింగ్ చేసేస్తాడంట వాడు, రెడీ వెయిట్ చేస్తున్నాం వెళ్ళిపోదాం అంటున్నాడు. అదిగోండి ఎలా పట్టుకున్నాడు, వాడే డ్రైవింగ్ చేసుకొని తీసుకెళ్తాడంట. రుద్వేద్ రెడీ రెడీ, వాళ్ళందరికి ఓ రెడీ అంట, వెళ్ళిపోతున్నాడు. సో ఫుల్ ఇప్పుడు లైట్ ఆన్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. యాక్చువల్లీ మనం కరెక్ట్ టైంకి ఎక్కినట్టు. మా పైలట్ వచ్చారు. సో రెడీ రుద్వేద్ is waiting ready. Yay, yay, yay.
అయిపోయింది. రుద్వేల్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ హుసేన్ సాగర్ లో స్పీడ్ బోట్ ఉంది, చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తుంది. ఇక్కడ స్పీడ్ బోట్ లేదు, నెమ్మదిగా ఒక 2 రౌండ్స్ తిప్పారు. కూల్ గా ఎంజాయ్ చేసాము. బోటింగ్ అయితే అయిపోయింది. చాలా దామ్ వేస్తుంది ఎందుకంటే అంతగా వేడిగా ఉంది. ఇక్కడ బాగా షెల్టర్ గా ఉంది, ఇది బీచ్ ఏరియా కదా, సో చాలా షెల్టర్. వాటర్ తీసుకున్నాను అండ్ ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ తీసుకుందామని వచ్చాను. యాక్చువల్లీ ఏదేదో భయా అక్క, నేను ఆడబేక అందలేనదా? జిప్ లైన్, జిప్ లైన్ ఆడదాం అనుకున్నాము, బట్ ఏక లైట్ పోయింది అనమాట, అందుకని ఆడలేదు. అండ్ జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. వేరే ఇంకా గేమ్స్ ఆడదామంటే అన్ని క్లోజ్ గా ఎక్కువ గేమ్స్ క్లోజ్ గా ఉన్నాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి, అది మాకు ఆడడానికి అంత నచ్చలేదు. సో ఇంకా చాలా ఆడదాం అనుకున్నాము, లేట్ అయిపోతుంది. డే రావాలనుకున్నాం కానీ నిన్న ఇక్కడ చాలా వర్షం పడింది. ఆ వర్షడం వల్ల ఈరోజు చాలా వేడిగా ఉండేది, దానివల్ల మేము బయటకు రాలేదు. అంటే రుద్వేదికి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని రూమ్లోనే ఉండిపోయాము. ఈవినింగ్ వచ్చాము కానీ లైక్ ఇక్కడ చాలా క్లోజెస్ ఉన్నాయి. కానీ నేను అంటే మేమేదో అనుకొని వచ్చాము, ఇంకేదో జరిగింది, చాలా ఎక్స్పెక్ట్ చేశాము, అలా లేదన్నమాట. జిప్ లైన్ ఒకటి టైం అయిపోయింది, కుదరలేదు ఆడడం. అదర్వైజ్ కొన్ని క్లోజ్ ఉంది, కొన్ని ఓపెన్ ఉంది చెప్పాను కదా, అలాగా ఇంకా అక్కడ అది ఏదేదో జరుగుతుంది ఎగ్జిబిషన్, ఇంకా అక్కడికి వెళ్ళాలి. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. సో అక్కతో రుద్వేత్తు ఫ్లైట్ లో ఫస్ట్ టైం సూరత్ కి వచ్చాము, బాగా ఎంజాయ్ చేసాము. ఈ స్వీట్ మెమొరీని మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీ అందరికీ నచ్చితే మరి ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. కీర్తి, జై ధనుష్, లవ్ యు ఆల్, బై బై.